రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో మోడీ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజల మీద ధరల శరాఘాతాన్ని విసిరారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచాలనేటువంటి లక్ష్యంతో, ధరలు తగ్గించాలనేటువంటి లక్ష్యంతో చలో సెక్రటరీకి పిలిపిస్తే దీన్ని సహించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వినాశకాల విపరీత బుద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ అరెస్టులకు పాల్పడింది, నిర్బంధాలకు గురి చేసింది. దారి కాసి గ్రామ గ్రామాలు గాలిస్తూ వస్తున్నటువంటి ఉద్యమకారులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా సిపిఐగా నిరసిస్తున్నాం. ఇవాళ ధరలు ఎలా పెరిగినాయి? ఆస్తి పన్ను, చెత్త మీద పన్ను, గ్యాస్ ధర నిన్న కాక మొన్న గ్యాస్ ధర తిరిగి